కనిష్ట సామాన్య గుణిజం. ఎగ్జాంపుల్ 5, 10, 20. దీని యొక్క ఎల్సియం ఎంత తెలుసుకోవడానికి ఈ 5, 10, 20 బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? 20. 20ని మనం రౌండ్ అప్ చేసుకోవాలి. ఈ రిమైనింగ్ 2 టేబుల్స్లలో 20 అనేది డివైడ్ అవుతుందో కాదా అనేది మనం తెలుసుకోవాలి. 5 4 20, అలాగే 10 2 20. 20 అనేది డివైడ్ ఈ రిమైనింగ్ 2 నెంబర్స్లో డివైడ్ అవుతుంది కాబట్టి 20 ఈజ్ ద ఎల్సియం. 20 ఈజ్ ద ఎల్సియం. దెన్ అనదర్ ఎగ్జాంపుల్ యాడ్ 1648. దీని యొక్క ఎల్సియం ఎంత తెలుసుకోవడానికి ఈ యాడ్ 1648లో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? 48. 48ని మనం రౌండ్ అప్ చేసుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ 2 నెంబర్స్లలో ఈ 48 వస్తుందో లేదో అనేది డివైడ్ అవుతుందో లేదో అనేది మనం తెలుసుకోవాలి. 8 6 48, అలాగే 16 3 48. సో డివైడ్ ఈ రిమైనింగ్ 2 నెంబర్స్లో 48 అనేది డివైడ్ అవుతుంది కాబట్టి ద ఎల్సిఎం ఈస్ 48. ఫ్రెండ్స్ చూసారా, ఇలా చాలా ఈజీగా ఎల్సిఎంని తెలుసుకోవచ్చు. అదర్ ఎగ్జాంపుల్ 6 8 2. దీని యొక్క ఎల్సిఎం ఎంత తెలుసుకోవడానికి 6 8 12లో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? 12. 12 మనం రౌండ్ అప్ చేసుకోవాలి. రిమైనింగ్ 2 నెంబర్స్లో 12 అనేది డివైడ్ అవుతుందో కాదా అనేది తెలుసుకోవాలి. 6 2 12, 8లో 12 డివైడ్ కాదు కాబట్టి ఈ 8లో అలాగే 12లో డివైడ్ అయ్యే కామన్ నెంబర్స్ని తీసుకోవాలి. 24 48 72. ఇందులో లీస్ట్ నెంబర్ అయితే ఏదైతే ఉంటుందో అదే ఎల్సిఎం. మనం చూసి ఎల్సిఎంని తెలుసుకోవచ్చు. లీస్ట్ నెంబర్, లీస్ట్ నెంబర్ 24 48 72లో లీస్ట్ నెంబర్ 24. సో 24 మనం రౌండ్ అప్ చేసుకోవాలి. సో ఎల్సిఎం ఈజ్ 24. 24 ఇస్ ద ఎల్సిఎం. అనదర్ ఎగ్జాంపుల్ 2 9 12 18. దీని యొక్క ఎల్సిఎం ఎంత తెలుసుకోవడానికి 2 9 12 18లో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? 18. 18ని మనం రౌండ్ అప్ చేసుకోవాలి. రిమైనింగ్ 3 నెంబర్స్లో ఈ 18 అనేది డివైడ్ అవుతుందా కాదా అనేది తెలుసుకోవాలి. 2లో 18 డివైడ్ అవుతుంది, 2 నుంచి 18. 9లో కూడా 18 డివైడ్ అవుతుంది, 9 టు 18. 12లో 18 డివైడ్ కాదు కాబట్టి 12లో అలాగే 18లో డివైడ్ అయ్యే కామన్ నెంబర్స్ని తీసుకోవాలి. 36 72 108. ఇప్పుడు ఇందులో ఏదైతే లీస్ట్ నెంబర్ ఉంటుందో అదే ఎల్సిఎం. మనం లీస్ట్ నెంబర్ని చూసి తీసుకోవాలి. 36. సో 36 ఇస్ ద ఎల్సిఎం. 18 2 36, 12 3 36. సో 36 ఇస్ ద ఎల్సిఎం. ఎల్సిఎం ఈస్ 36. ఫ్రెండ్స్, ఇలా ఎల్సిఎంని తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఒక షార్ట్ కట్ మెథడ్ ఉంది. అదే షార్ట్ కట్ మెథడ్, ఎప్పుడైనా ఎల్సిఎం వస్తే మీరు ఈ షార్ట్ కట్ మెథడ్ని ఖచ్చితంగా యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.